డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోరంట్ల జనసేన పార్టీ కార్యాలయం నుంచి లాడ్జి సెంటర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో పాటు రావెల కిషోర్బాబు పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని తోట చంద్రశేఖర్ అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు నిజానికి దళితుల గురించి ఎవరైనా పోరాటం చేస్తున్నారా అంటే అది ఒక జనసేన పార్టీనే. మిగతా పార్టీలన్నీ దళితుల్ని ఒక ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకుంటూ ఉన్నాయి, కానీ ఒక జనసేన పార్టీ మాత్రమే దళితులకి వాళ్ళ స్థానం ఇవ్వాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు జనసేన పార్టీ పనిచేస్తుంది. అందుకే మేము బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, వాళ్ళకి 24 సీట్లు ఇవ్వడం కూడా మీరు అందరు చూశారు. ఈరోజు అన్ని పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అంటే అది ఒక జనసేన పార్టీనే. మిగతా పార్టీలన్నీ అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, దళితుల్ని పల్లకెలు మూసే బోయికలుగానే ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళని ఒక పాలితులుగానే చూస్తున్నారు, కానీ వాళ్ళని పాలకులు అయ్యే అవకాశం మాత్రం ఏ పార్టీ కల్పించట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 17% ఉన్నటువంటి 17 నుంచి 20% ఉన్నటువంటి దళితులకి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. అందుకే జనసేన పార్టీ ఓపెన్ కేటగిరీ సీట్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈరోజు మేము దళితులకి వెన్నంటి ఉన్నాము. మాయావతి గారిని ప్రధానమంత్రి చేయాలని ఏ పార్టీ ముందుకు తీసుకురాలేదు, కానీ ఒక జనసేన పార్టీ మాత్రమే మాయావతిని ఒక దళిత మహిళగా ఆవిడ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆవిడని ప్రధానమంత్రిగా చేయాలని మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ వీటన్నింటి చూస్తే మనకు తెలుస్తుంది ఎవరో ఏ పార్టీ ఒక నిజాయితీతో నిబద్ధతతో దళితులకి న్యాయం చేస్తుంది. ఒక జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దళితులకి, మైనార్టీలకి, బీసీలకి, అణగారిన వర్గాలకి, ముఖ్యంగా పేద అగ్రవర్ణాలకు కూడా న్యాయం జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఎన్నికల్లో ఆల్రెడీ యువత ఒక ప్రభంజనం సృష్టించింది. రాబోయే మన స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వం జనసేన తప్పకుండా ఏర్పరుస్తుంది. దాని ద్వారా దళితులు ఉన్నందుకు మేము అందరం కృషి చేస్తామని